వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్. సార్, రీసెంట్ గా హైడ్రా వల్ల చాలా మంది బాధితులు నష్టపోతున్నారు, చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ముసీ నది డెవలప్మెంట్ గురించి స్టార్ట్ చేసిన ఈ హైడ్రా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ హైడ్రా ప్రాజెక్ట్ హైడ్రా అనే దానికి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. మంచి మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి ఆఫీసర్లకు ఒక ఛాన్స్ ఇచ్చి అనాథరేజ్డ్ అంటే హైదరాబాద్ లో నాలల్లో కట్టినవి అన్ని కూడా కూల్చోయడానికి ఎక్కడ కూడా ఎవరికి కూడా అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే దాన్ని నాలల్లో ఉన్నది మనం నాలలు పూసేస్తే మన హైదరాబాద్ బ్రాండ్ అంటున్నారు కదా, హరీష్రావు గారికి తెలియదా బ్రాండ్ కోసం? అవన్నీ కూడా మొత్తం మునిగిపోయి కేటీఆర్ గారికి తెలుసు. ఇది ఓన్లీ ప్లేయింగ్ ఇస్ డ్రామా, ప్లేయింగ్ ఇస్ డ్రామా. హైదరాబాద్ ఇమేజ్ ఆయన చెప్తాడు అంటే హైదరాబాద్ ఇమేజ్ అంటే ఎన్కన్వీన్స్ చెరువులో ఎన్కన్వీన్స్ కట్టించడమా? హైదరాబాద్ ఇమేజ్ అంటే మొత్తం టోటల్ గా అన్ని దగ్గర ఎక్కడ ఎక్కడికెళ్తే అక్కడ కబ్జాలు చేసేయడమా? ఇది కాదు. హైడ్రా అని ఒక ఆలోచనతో రంగనాథ్ గారితో ఒక తేల్చి మొత్తం టోటల్ గా మంచి జీవో చేశారు. మొత్తం టోటల్ గా ఎక్కడెక్కడైతే చెరువులు, మొత్తం టోటల్ గా చెరువుల దగ్గర నుంచి చెరువులు నాళల్ని వాటిని క్లీన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే అయితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం మనం దారి తప్పింది. ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ మీదకి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఆల్రెడీ దుర్గం చెరువు మీద ఉన్న చాలా గొప్ప వాళ్ళ ఇంట్ల మీదకి మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావాలి. మీరు మళ్ళా పేదవాళ్ళ ఇంట్లో జోలికి వచ్చి వాళ్ళు 40-50 సంవత్సరాల కళ అవును మీరు కడుతున్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, రంగనాథ్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఫస్ట్ మీరు ప్రాథమిక సమాచారం ప్రకారం మీరు ఒక ఆలోచించండి, అక్కడ వ్యక్తి మూసీ నది మీద ఇల్లు కట్టుకునే వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? ఆ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఆయన కట్టుకొని ఎంత కష్టంతో, ఎన్ని బాధతో, రిటైర్మెంట్ డబ్బుతో కొనుక్కొని ఆ ఇల్లుని అమ్మిన వారు ఎవరు? అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఎవరు? ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ డబ్బు రికవరీ చేస్తారా, లేకపోతే వాళ్ళు అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా? ఆ డబ్బుని ఇప్పుడున్న వ్యక్తికి మీరు డబ్బు ఇచ్చి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బు ఇచ్చి బయటికి పంపించి అదే ఆయన జీవితానికి ఆయన ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టడానికి ఎన్నో సంవత్సరాలు రిటైర్మెంట్ డబ్బులు కష్టాలు పడి ఈఎంఐ తీసుకొని చేసిన ఇల్లుని మీరు పేదవాడు నివాసం ఉంటున్న ఇంటిని విరగొట్టడానికి ఇస్ నాట్ రైట్. మీరు తప్పు చేశారు. మీరు బంపర్ జోన్ లో తప్పు చేసిన మీ గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్ అంటే మీకు మీరున్న గవర్నమెంట్ లో తప్పు చేశాయి. మీ ఆఫీసర్లు లంచాలు తీసుకొని తప్పు చేశారు. వాళ్ళు మీరు జైల్లో పెట్టకుండా, వాళ్ళు మీరు ఎవరైతే ఫస్ట్ అమ్మిన బినామీని జైల్లో పెట్టకుండా ముందు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇల్లు కోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ కేస్ ఆఫీసర్, పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్. సెకండ్ కేస్ బిల్డర్, బిల్డర్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అమ్మిన లేఅవుట్ వేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళిద్దరి మీద ముందు కేసు పెట్టి లోన్ వేసిన తర్వాత వీళ్ళ దగ్గరికి రండి, వస్తేప్పుడు మొత్తం ఎంత ఉంది, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత కలెక్ట్ చేశారు. ఒకవేళ వాళ్ళిద్దరు కానీ బతికి లేకపోతే ఇస్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. ఇమీడియట్లీ వాళ్ళు డబ్బు పే చేయండి, అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బు పే చేసి వెళ్ళండి. ఇది నేను పేదవాడు కోసం మాత్రమే మాట్లాడుతున్నా. కానీ ఎందుకని దుర్గం చెరువు దగ్గర ఉన్న వాళ్ళు కానీ మీరు అన్నట్టు పెద్ద సంఖ్యలో ఉన్న వాళ్ళని కోర్టు వారి స్టే వచ్చింది, కోర్టు వారి స్టేని మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు? కోర్టు వారి స్టే దగ్గర మీరు నిజాలు ఎందుకు చెప్పలేదు? కోర్టు వారి స్టే దగ్గర దుర్గమ్మ చెరువు మూసిపడ్డందని ఎందుకు చెప్పట్లేదు? మీరు కోర్టు వారి స్టే ఇచ్చిన దగ్గర మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు? అంటే దాంట్లో మీకు ఎక్కడొక్కడ మీకు ఒక లోపం కనబడుతుంది కదా, నెంబర్ వన్. నెంబర్ టూ, చిత్రపూర్ కాలనీలో 66 ఎకరాలు 225 ఫ్లాట్లు అక్రమంగా కడితే మున్సిపాలిటీ కోట్ల కోట్లు లంచాలు తీసుకొని, మినిస్టర్ లంచాలు తీసుకొని మొత్తం టోటల్ గా దోచుకుంటే, వాళ్ళు దోచుకొని ఆ స్థలాన్ని పేదవాడికి ఒక కార్మికుడికి ఇల్లు కట్టాల్సిన పోయి ఒక గొప్పవాడు ఇల్లు కట్టుకొని, ఒక ఎమ్మెల్యేలు ఇల్లు కట్టుకొని, ఒక మినిస్టర్లు ఇల్లు కట్టుకొని కోట్లు కోట్లు దోచుకున్న వాళ్ళని మీరు ఎందుకు దాన్ని క్షమిస్తున్నారు? ఆ కమిషనర్లు, అక్కడ ఉన్న కమిషనర్లు అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ మణికొండ అవ్వచ్చు, వాళ్ళందరూ కోట్లు కోట్లు దండుకున్న వాళ్ళందరికీ మీరు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసు పెట్టకుండా మీరు వచ్చి మీ ఎంప్లాయీస్ మీరంతా ఒకటే, నష్టపోయేది రోడ్డు మీద పడిపోయేది పేదవాడా? ఇదేమో ఎక్కడ న్యాయం ఇది?
ఇది న్యాయం కాదు. ఇది ముందు పర్మిషన్, లంచ్ అవును తీసుకొని పర్మిషన్ ఇచ్చే వాటిని తీసుకెళ్ళండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, పేదవాళ్ళ జోలికి వస్తారు. పేదవాడు అవ్వండి, గొప్పవాడు అవ్వండి, ఫస్ట్ ఎంప్లాయీ ఎవరైతే లంచం తీసుకున్నాడో ఆ లంచం తీసుకున్న వాడిని తీసుకొని పీడీ యాక్ట్ కింద ముందు లోన్ వేయండి. తర్వాత మన బిల్డర్ ఎవరైతే కేసు వచ్చారో బిల్డర్ మీద కేసు పెట్టండి. ఈ అమాయకులకి డబ్బు ఇప్పించండి. అమాయకులకు డబ్బు ఇవ్వకపోతే మీరు మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ కట్టి, మీరు మార్కెట్ వాల్యూ కట్టి ఇవ్వండి డబ్బు. అంతే తప్ప అన్యాయంగా పేదవాడు ఇల్లు కూలుస్తాను, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలుస్తాను, వీళ్ళు కూలుస్తాను. తప్పు చేస్తుంది జిహెచ్ఎంసి మున్సిపాలిటీ, తప్పు చేస్తుంది పంచాయతీ, తప్పు చేస్తుంది హైడ్రాలో మొత్తం ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్, ఎంఆర్ఓస్, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, వాళ్ళందరినీ పట్టుకోండి. ఈ తిమింగలాల్ని వాళ్ళని పట్టుకొని దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని బయటకు లాగండి. ఆ లాగి పేదవాడికి మీరు ఇల్లు ఇరగొట్టండి. మీరు మూసీ నదిని సస్యామలం చెయ్యండి, కానీ ఆ డబ్బుని మార్కెట్ వేరే వాళ్ళకి ఇప్పించి ఈ తప్పు చేసిన వాళ్ళు కటకడానికి నెట్టండి. అంతే తప్ప ఒకరు మొన్న ఏదో చూశాను, సార్ మా ఆఫీసర్స్ మీద కేసు పెట్టకూడదు అంటే ఒక యూనియన్. పేదవాడి దగ్గర దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, లక్షల లక్షలు దోచుకుంటున్నారు. డైరెక్ట్ గా ఫోన్ పే చేయమంటున్నారు, గూగుల్ పే చేయమంటున్నారు. అవి ఎలక్ట్రికల్ స్తంభం వేస్తే లంచం, ఎలక్ట్రికల్ ఫోన్ వేస్తే లంచం, ట్రాన్స్ఫార్మర్ వేస్తే లంచం, నీకు నెంబర్ ఇస్తే లంచం, ట్రాన్ నెంబర్ ఇస్తే లంచం. ఇదేం అన్యాయం అండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే ఏడుస్తుంది ఫ్యూచర్ లో. ఏడుస్తుంది ఇప్పటికే, ఇప్పటికే ఏడుస్తుంది. అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ఒకటే అంతే. వీళ్ళకి ఎంప్లాయీస్ ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎంప్లాయీస్ ఒకటే, మాది యూనియన్, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము లోడ్ ఇచ్చేస్తాం, అమ్మ మమ్మ లోడ్ ఇచ్చేస్తారేమో అని చెప్పి నాలల్లో ఇల్లు కట్టుకోండి, మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చుకోండి, పర్మిషన్ దాచుకోండి, దోచుకోండి, దండుకోండి అన్నట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, ఆయన దాంట్లో బోర్డు అవినీతులు తిరుగుతున్నాయి. ఆఫీసర్లు మొత్తం టోటల్ కోకోగోళ్ళు ఉన్నాయి. అవన్నీ ప్రక్షాళన చేసి ఎలాంటి వాళ్ళందరినీ ముందు బయట పెట్టకుండా మళ్ళా ఎమ్మెల్యే రికమెండేషన్లతోని, మళ్ళా ఎంపీ రికమెండేషన్లతోని, మళ్ళా ఇక్కడ చోడవరం పోతే వడ్డాది, వడ్డాది పోతే వెంకటపాలెం, వెంకటపాలెం పోతే అనకాపల్లి, అనకాపల్లి పోతే గజపతి నగరం. అంటే దోచుకునేవాడికి ఏ పోస్ట్ ఎక్కడైతే ఏముంది, ఇక్కడి నుంచి వెళ్ళాడు అక్కడ దోచుకుంటాడు, అక్కడి నుంచి ఇక్కడ దోచుకుంటాడు. అంటే వాళ్ళ మీద ఎంక్వైరీ లేదు, గత ఫైల్స్ లేవు, గత ఫైల్స్ లో ఎన్ని మెమోలు ఉన్నాయి, గత ఫైల్స్ లో ఎంత తిన్నాడు, అసలు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేశాడు, ఎంత క్యాష్ కలెక్ట్ చేసి దోచుకున్నాడు, గవర్నమెంట్కి ఎంత నష్టపరిచాడు, అవన్నీ లేవు. ఇసుక దందలు ఎంత చేశారు, ఇసుక దందల నుంచి ఏమొచ్చింది, ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చాలా మేధావి. ఆయన అన్ని చూసుకోకుండా మొత్తం టోటల్గా ట్రాన్స్ఫర్లు అన్ని ట్రాన్స్మిట్ గా జరిగాయి అంటున్నారు. అన్ని అసమర్థతగా జరిగాయి ట్రాన్స్ఫర్లు, ఎక్కడా కూడా జరగడం కరెక్ట్ గా. ఎవరి రికమెండేషన్తో వాళ్ళు ఎమ్మెల్యే వేసుకున్నారండి, నెలకి ఇద్దరు మామూలు పెట్టుకుంటున్నారండి. ఇది వాస్తవం, ఇది కాదని నాకు చెప్పానండి. కానీ హైదరాబాద్ అంటే నేను ఒకటే చెప్తా, ఇక్కడ కాదు హైదరాబాద్ అంటే అక్కడ గెలిపోయాం, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆఫీసర్లు ఇంతకుముందు తిమింగలాగా దోచుకున్న వాళ్ళందరినీ మీరు వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయండి. వాళ్ళు ఎంఆర్ఓ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి, ఎంఆర్ఓ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు, ఆ ఆర్డీఓ ఎందుకు ఇచ్చాడు, అలాగే మీకు ఆ రిజిస్టర్ ఆఫీసర్ జిల్లా రిజిస్టర్ ఎందుకు ఇచ్చాడు, అలాగే మీకు ఆ మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఎలాగ ఇచ్చాడు, వాళ్ళందరి మీద తీసి వాళ్ళందరి దగ్గర దోచుకున్న డబ్బులన్నీ కూడా మీరు ఏసీపీ రైట్ చేసి ఆ డబ్బుని ఈ పేదవాడికి ఇప్పించి మీరు ఇల్లు కలెక్ట్ చేయండి. ఇవ్వకపోతే అది కాదు, వాళ్ళందరిని వదిలేశారు. వాళ్ళ భార్య బిడ్డలతోనంటే దోచుకున్న లంచాలు తీసుకున్న డబ్బులతో పెద్ద బంగ్లా కట్టి ఉంటారంట. ఆ పేదవాడు 50 సంవత్సరాల కల్లో ఇల్లు కట్టుకుంటే రాత్రి రాత్రి ఇల్లు కొట్టేస్తారంట. ఇది తప్పు, ఇది రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ కాదు, ఇది రంగనాథ్ గారికి కరెక్ట్ కాదు. ఇది ఇదేంటంటే ఇస్ అ ప్రాసెస్ కరెక్ట్ గా చెయ్యండి. మీరు ఇంకా కొట్టలేదు ఇల్లు, పేదవాడు ఇల్లు కొట్టలేదు, బిల్డర్లు. ఇస్ అ డ్రామా ప్లేయింగ్, ఇస్ హరీష్ రావు ఇస్ అ డ్రామా ప్లేయింగ్, ఒక కేటీఆర్ గారు డ్రామా ప్లే చేస్తున్నారు. బిల్డర్స్ డబ్బు ఇచ్చి ఆడిస్తున్న నాటకం ఇది. ఈ గవర్నమెంట్ మీద మొత్తం బ్యాట్ తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొంతమంది కూడా సపోర్టెడ్ బిఆర్ఎస్ చేసి, ఆఫీసర్లు అందరూ కూడా సపోర్టెడ్ బిఆర్ఎస్ చేసి రేవంత్ రెడ్డి గారిని దింపేద్దాం, రేవంత్ రెడ్డి గారిని బదలం చేద్దాం, సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారిని బ్యాట్ తెద్దాం అన్న ఒక ఆలోచన. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది, ఇందిరమ్మ దోచుకోవడం అని చెప్పేసి ఒక ప్లాన్ లో పెట్టుకొని ఆయన మీద ఒక పుటాన్ని, గూడు పుటాన్ని నడుస్తుంది. ఆ గూడు పుటాన్ని ఇప్పుడైనా కనిపెట్టుకోగలిగితే, ఆలోచించుకోగలిగితే ఫస్ట్ ఫామస్ కొట్టండి. ఫస్ట్ మొత్తం టోటల్ గా ఆ గండిపేట, హుసేన్ సాగర్ దీనిని కరెక్ట్ గా కలుషితం కాకుండా ఆ ఫామ్ హౌస్ లన్నీ కొట్టుకెళ్ళిపోండి. మీకు ఏమంటానంటే ఇప్పుడు చాలా ఉన్నాయి ఇంకా అలాంటివన్నీ, అవి కొట్టుకెళ్ళండి. మీరు ఈ మూసీ నదిలోని, మీరు మూసీ నదిలో మీరు కంపల్సరీ చెయ్యాలి. హైదరా మీ పేదవాడికి అన్యాయం జరగొద్దు. పేదవాడికి ఫస్ట్ లాస్ట్ వెళ్ళండి పేదవాడి దగ్గరికి. ఇదిగో
వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాం, ఇదిగో ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినామని అరెస్ట్ చేసాం, ఇదిగో నీకు ఈ డబ్బులు మీకు వస్తున్నాయి, ఈ డబ్బు ఇంత వస్తుంది, ఈ డబ్బు నువ్వు పక్కన పెట్టుకో, ఇంకొక పెట్టుకో, ఫార్మాట్ లో రావాలి తప్ప. ఫస్ట్ ఫస్ట్ రా, నీకో నువ్వు అయిపోయావు, గుండె ఆగిపోతుంది అక్కడ అని చెప్పి గుండె ఆగిపోతుంది. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడను. కట్టడం విరగొట్టడం చాలా ఈజీ, ఫ్యామిలీని పెళ్లిని విరగొట్టడం కూడా చాలా ఈజీ, పెళ్లి చేసుకోవడం చాలా టైం పడుతుంది, ఇల్లు కట్టడం చాలా టైం పడుతుంది. అది రేవంత్ రెడ్డి గారు, అది రంగనాథ్ గారు, వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నా, గొప్పవాడు ఎవరైతే ఉన్నారో అక్రమంగా నిర్మించిన, అక్రమంగా చేసిన వాళ్ళు ఈ మొత్తం టోటల్ అందరినీ విలాసం ఎవరైతే ఉన్నాయో అన్ని మొత్తం టోటల్ డిస్మెంటల్ చేయండి. డిస్మెంటల్ చేయండి ముందు. మీరు డిస్మెంటల్ చేయకుండా ఇప్పుడు ఇందాక నేను దానా నాగేంద్ర గారు చెప్తున్నారు, ఎందుకు కేటీఆర్ గారు అంటే భయమా? మరి మీకు రాజభవన్ పక్కన ఉన్నది ఎందుకు మీరు కొట్టట్లేదు? అలాగే ఎన్నో బినామీలు ఉన్నాయి కదా, మరి వాళ్ళంతా టోటల్ గా హరీష్ రావు గారు చెప్పొచ్చుగా, కేటీఆర్ గారు చెప్పొచ్చుగా, ఇరగొట్టండి మీరు, ఇరగొట్టండి అని చెప్పచ్చు. అంటే వాళ్ళు దోచుకోవచ్చు, వాళ్ళు పర్మిషన్ లా కూడా కట్టించుకోవచ్చు, పార్టీ ఆఫీస్ కూడా పర్మిషన్ లా కూడా కట్టించుకోవచ్చు. ఇక్కడ దొరికారు కదా, అతనికి బోల్డ్ కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి, ఆ డబ్బును తీసుకొచ్చి రాత్రి అందరినీ పడుకోబెడతారు, పడుకోబెట్టి ఎవరిని పడుకోబెట్టినా మేము పెట్రోల్ తీసుకుంటాం అని టైప్లో తీసుకొచ్చి ఒక ఉద్యమం నడిపిస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ పడిపోవాలా, ఎల్లకాలం మనమే గవర్నమెంట్ ఉండాలా. కేసీఆర్ గారు కళలో కూడా రారు, కళలో ఊహించిన రారు, ఆ పేదవాడు ఓటు వేయడు. కేసీఆర్ గారి కోసం తెలుసు, ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ అవ్వచ్చు, వాళ్ళకి పేదవాడికి అన్యాయం జరుగుతుంది. మీరు ప్లేయింగ్ ఇస్ డ్రామా, మీరు మీరు ఏదైతే బినామీలు కట్టిన ఉన్నాయో మీరు ఎరగొట్టమని రండి, బయటికి రండి, మీరు రండి. ఈరోజు మీరు మొత్తం నాలలో కట్టింది మీరు కాదా? మీరు రోడ్ల మీద మొత్తం నాలలు మూసింది మీరు కాదా? మొత్తం చెరువులు మూసింది మీరు కాదా? మీ ఫామ్ హౌస్ మీ ఎవరైతే జొన్నర్ ఫామ్ హౌస్ ఉందో ఆయన మొత్తం కట్టినవన్నీ మీకు కావా? మీ రెండవే కదా, మరి ఇరగొట్టేయండి. మీరు పర్మిషన్ లేకపోతే ఇరగొట్టడానికి ఆఫీసర్లు కూడా ఎందుకు జరుగుతున్నారు? అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం. గొప్పవాడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. పేదవాడు కోర్టుకు వెళ్ళాడు, డబ్బులు లేదు. గొప్పవాడు కోర్టుకు వెళ్తున్నాడు, కోర్టుకు స్టే తెచ్చుకుంటున్నాడు. పేదవాడు జీవితం ఏంటో తెలుసా? అక్కడ కట్ చేసేస్తే ఆ రోడ్డు మీద ఆ స్థలం మీద పడి ఏడడం తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ పేదవాడికి మనం గవర్నమెంట్ తప్పు సపోర్ట్ చేస్తామా, లేకపోతే అన్యాయం చేస్తామా అనేది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా. ప్లస్ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న మీ మీద జరుగుతున్న కుట్రను మీరు గ్రహించాలా. మీ కొంతమంది ఆఫీసర్లు అందరూ కూడా బీఆర్ఎస్ డైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారు, మీ దగ్గర పక్కన ఉన్నంత ఏ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని కేసీఆర్ గారికి ఇస్తున్నారు, ఇది మాత్రం తెలుసుకోగలగాల. ఇవన్నీ తెలుసుకొని ఒకసారి ఆలోచించుకొని పేద ప్రజలు ఎలా చేయాలి, ఆ పేద ప్రజలు మోసం చేసే బిల్డర్ లెవెల్, ఆ పేద ప్రజలు మోసం చేసే ఆఫీసర్ లెవెల్, వాళ్ళు దొంగతనంగా ఇచ్చిన పర్మిషన్లు ఏంటి, వాళ్ళందరినీ ముందు అరెస్ట్ చేసి అప్పుడు ఆ స్థలం మీదకి రావాలి డిస్మెంట్లు చేయడానికి, తప్ప ఇది కరెక్ట్ కాదు. రెండోది, గొప్పవాడి ఇల్లు చాలా ఉన్నాయి, మొత్తం వందల వేల వేల కోట్లు దోచుకుంటున్నారు, వాళ్ళందరూ పర్మిషన్ లేకపోతే డిస్మెంట్లు చేయండి, అంతే తప్ప ఇది కరెక్ట్ కాదు. ఇది హైదరా రంగనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే 100% ఈ గవర్నమెంట్ ఇబ్బందుల్లో పడే పరిస్థితికి తీసుకొస్తారు. ఎందుకంటే మేధావిలో కేసీఆర్ గారు మేధావి, ఎలా గవర్నమెంట్ పడగొట్టాలనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్లానింగ్ చేసే రకం అది. అంటే ఇట్స్ ప్లాన్ అంటే క్రియేటర్, ఆ క్రియేటర్ని ఈయన తట్టుకోవడం అనేది తట్టుకుంటున్నాడు. ఆ తట్టుకోవడం అనేది మనం ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎస్, అదే మంచి వేలో స్టార్ట్ చేసిన హైడ్రాని వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని గ్రహిస్తే మంచిదంటారు. అది గ్రహించి పేదవాడి జోలికి రండి. మీరు ఆ పాత ఇచ్చిన వాడిది ఆ పేదవాడికి అన్యాయం జరగకుండా ఆ పేదవాడికి ఆ డబ్బులు కడుపు నింపి ఇంకొకటి ఇల్లు కట్టుకునే విధంగా ఆయన డబ్బు ఆయన చేతికి ఇవ్వండి, ఆయన ఇల్లు కట్టుకుంటాడు, ఇంకొకటి చేసుకుంటా. మీరు చాలా చాలా డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే ఆ బెడ్రూమ్ లో చాలా చాలా బెడ్రూమ్ లో ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? వాళ్ళు బంగార కళతో ఇల్లు కట్టుకుని మీకు బెడ్రూమ్ ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళది మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ డబ్బాలకు ఇవ్వండి, లేదా వాళ్ళు రుసుము చేసి ఇవ్వండి. ఇస్ అ రైట్ వే, ఇస్ అ రైట్ వే. అంతే తప్ప వాళ్ళని మీరు మీరు వెళ్ళిపోండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే వాళ్ళిద్దరికి కానీ ఆ రోజున చనిపోయారు, ఆ రోజు వాళ్ళిద్దరు లేరు, వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి ఇమీడియట్లీ మీరు మీ గవర్నమెంట్ పే చేయండి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. మీకు ఒక పర్మిషన్ ఆఫీసర్ ఇచ్చాడంటే ఆఫీసర్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉంటేనే ఇచ్చారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పేమెంట్ చేయండి. అంతే తప్ప ఇలా చేయడం ఇస్ నాట్ కరెక్ట్ కాదు. చూసారు కదండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.